గేట్ చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు. అల్లడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే చూశారు కదా, ఇంకొచ్చిందని చెయ్యి తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకుని లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా, ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంటా? నువ్వు బండ బూతులు తింటా సరే నేను లోపలికి రాను. ఈ విడిగా ఎక్కడ ఉంది నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనం వెళ్ళదా? బాబు కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరు వెళ్ళిపోతాను. అక్కడేంటి రంగుడపాలు ఎలా ఆడుతున్నా? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడు ఉన్నాడు, వాడి పేరు గోపాలు. నెల రోజుల నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు నెల రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానని భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే చిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపల కాదు బయటికి. అమ్మో బాబాయ్, ఎరుగుతల ఎరుగుతల ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్మలున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్యా? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. ఈ శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావుందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు. గోపాల్ పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఒకసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతటవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడిచ్చేసింది. దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు? అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు నీ ఉంటుందా గోపాలు? గోపాలు, గోపాల, అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల. గోపాల తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా, వీడు నా బంగ్లాకి తీసుకెళ్దా నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు. అయ్య బాబోయ్, ఇదేంటి? అప్పుడే 12 అయిందా? ఈ దయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుకుంటుంది. ఎవరిది? దేవుడా, అమ్మా, అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనసు శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటూ వాడేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది
ఏమయ్య నువ్వు డాక్టరే కదా, నా డౌట్ కాస్త తెలుసావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఎన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క అమ్మో, నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను, గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ టప 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 టప. అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన, మల్లెలరా. ఎందుకు అలా అడుగుతావు? అరవకు, గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. వావా వావా, మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ కథ ఒక్కటే అడుగు. నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు ఏంటది గజ్జలు, అయ్యో గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. పొగ మనిషి రూపంలో బయలుదేరుస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళి డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యం అని భయపడుతున్నారే, ఇంత చదువులు చదివేరెందుకు? భయమా నాక? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నా. తమరి పేరేమిటో? ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బో, ఏంటి స్వీట్ నేమ్? థ్యాంక్ యూ. మంచి పగరుబోతుకిత్తలా ఉంది, ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడు చూడు. చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు, అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చేవారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేమో చూడు. మేము దువ్వుకుంటాం, నాకు చుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెని కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30 లక్షల కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వర, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోండి, బతికిలాడి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు, అడు చూస్తామండి, సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిసం,
ఇక స్టార్ట్ చెయ్యి. నాకు నలుపు అంటే మహా ఇష్టం. నా పెళ్ళాం గొంతు. మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం? ఇది డాక్టర్ గొంతు, ఆయన ఒట్టి వెరిమాలోకం, అందుకే నాకు మహా ఇష్టం. ఏంటి సౌండ్ కట్ అయింది? కాయ కరెక్ట్ గా చూసుకోట్టు. కాయ కరెక్ట్ గా చూసుకోటాలా? స్వర్ణ ముందు అన్ని కలిపేయాలి. అన్ని కలిపేయాలా? నా బొందిలో ప్రాణం ఉండగా అలా జరగదు డాక్టర్, అలా జరగదు. ఇవే కలిపేది క్యారం బోర్డు. మరి ఇంకేమనుకున్నారు? ఏమనుకున్నానా, ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇతని కళ్ళ పడకుండా కాపాడటమే మగవాళ్ళ పని అయిపోయింది. నాది మరీ ఘోరం, ఓవర్ టైం డ్యూటీ అయిపోయింది. నా కర్మ నా ఏం చేయమంటావు బసవయ్యా? ఓవర్ టైమే ఒకటి, మనం అందంగా ఉండాలి లేదా అందంగా ఉన్నామని చేసుకోకుండా. సరే 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 బాబు, నీ గురించి బయటికి మాట్లాడలేకపోతున్నాను, లోపల అనుకోలేకపోతున్నాను. ఇంకా నన్ను ఎలా చావమంటావు బసవయ్యా? అయ్యా వెనకటికి ఒకడు ఉన్నట్ట. అది నువ్వేనయ్యా, ఇంకా కూర్చున్నావంటే. అబ్బా అదేంటో గాని, ఈ డాక్టర్ అందరికి నచ్చుతున్నాడే, ఏం వశీకరణ విద్య నేర్చుకున్నాడో ఏమోనయ్యో. మన కోడి, దీన్ని ఎలాగైనా పట్టుకుని పుట్లో పడేయాల్సిందే. ఎవరికమ్మా కాఫీ కలుపుతున్నా? కైలాష్కి. ఏ పని వాళ్ళ చేతికో ఇచ్చి పంపించు. గంటన్నరైంది, ఈ మూగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు పైకెళ్ళి బీపీ మాత్ర ఒకటి తెచ్చివ్వు. అలాగే. దుర్గా, దుర్గా, అక్కడ కాఫీ పెట్టాను, తీసుకెళ్ళి కైలాష్కి ఇవ్వమ్మా. ఎర్రకాయ వెళ్తోంది, నల్లకాయ కూడా వెనకాలే వెళ్తోంది, కరెక్ట్ కాదే. లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా పిలిచావంటే అలారం మోగినట్టు అరుపులండి. ప్రేమైందని మన ఇంటికి ఎంత మంది వస్తున్నారు. రండి రండి, లోపలికి దయచేయండి. అన్నయ్య, ఈయన స్టేట్ లోనే పెద్ద బిజినెస్ మ్యాన్, మీ పెద్దమ్మాయి ప్రియని కోడలుగా చేసుకోవడానికి వచ్చారు. నమస్కారం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయమైనా మా అఖిలాండేశ్వర అక్కయ్యే తీసుకుంటుంది. ప్రియని కన్నది మేమే అయినా దాన్ని పెంచింది మా అఖిలాండేశ్వర అక్కయ్యే. మీరు కూర్చోండి, ఒకసారి అక్కయ్యని అడిగి వస్తాను. నేను చేసుకోవాల్సిన నా బావని తను పెళ్లి చేసుకున్న కస్తూరి 30 ఏళ్ల పగని మర్చిపోయి ఎప్పుడైతే తన కొడుక్కి నా మెనగొడలు అడిగిందో అప్పుడే నిర్ణయించుకున్నాను అతనే ఇంటి అల్లుడ. అలాగే అక్కయ్య. ఏర్రా వచ్చిన వాళ్ళందరూ అక్క మాటలు వినగానే వచ్చిన వాళ్ళందరూ పీచే మోట్ వెళ్ళిపోయారు. అలాగా. మన పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లుగా మీ బావగారి కుటుంబంలో ఒక్కళ్ళను కూడా నేను చూడలేదు. 30 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబం ఈ శుభకార్యంతో తిరిగి కలవబోతుంది. అందరినీ కలిపి ఒకేసారి చూద్దుగానే. అల్లుడు బాబు త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా. అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు, ఏమీ అర్థమై చావట్లేదు. ఎలా తెలుసుకోవాలా? మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడ ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? రే ఎవడు ఆపురా ఆపురాని కాకిలా ఎంట బండి అరుస్తుంటే నువ్వు పెద్ద ముదర్లాగా ఆపుకుంటూ వస్తారా? హలో ఎవరు అయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలో వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండిలోంచి వచ్చాడు. చూడండి, నేను మీ అల్లుడు కాదు. అది నిజమే, పెళ్లి అయితేనే అల్లుడు గారు, కానీ పెళ్లి కాకుండా అల్లుడు ఎలా? జోకా, నేను మీ అల్లుడిని కాదు, నేను వచ్చింది రావాల్సిన చోటికే. ఇందులో కన్ఫ్యూజన్ బాబు, వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని, నా పేరు ఈశ్వర్. ఫోన్లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్ అయ్యింది.
రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటాని సిగ్గుపడి ఏదేదో చెప్తాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ క్యాండిడేట్. అల్లుడు బాబేడి కనబడలేదా? అయ్య బాబాయ్, నా పెళ్ళం కూడా కనబడలేదు. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగ్? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు, నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళం. స్వర్ణ, మనకి పెళ్ళి 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు, అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు? మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడో? అచ్చం శ్రీదేవిలా ఉన్నావు. మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటి అక్కడ చిన్నమామయ్యతో మాటలో? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు, అయ్యో, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలిసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతన్ని ఇంట్లోకి రాణిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను, అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే ఇక్కడే ఉంటా. తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదావా? నువ్వు లభలవా. అయ్యో, నా కర్మ ఇలా కాలిందేంటి? దెయ్యాల కొంపకి డెకరేట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నేను ఇంకా ఒంటరిగా తిరగకూడదు, గుంపులో తిరగాల్సిందే. బసవయ్యా, చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్గా పిలవాలా? చిత్రవత్ చేస్తున్నాడు. నా గొంతు కొంచెం బాగాలేదు. బసవయ్యా, అడగటం మర్చిపోయాను, నీ నక్షత్రం ఏంటి? ఏ పర్లేదు, చెప్పబాయ్. మృగశీర. ఏంటి మృగశీర నక్షత్రం? కోటికొక్కడికి ఉంటుందా ఆ నక్షత్రం? నువ్వు భలే అదృష్టవంతుడు. మృగశీర అంటే దెయ్యాలకు ఎంతో ఇష్టం మరి. ఎవరది? నువ్విక్కడ వేళ కాని వేళ ఇక్కడేం చేస్తున్నావు ప్రియా? ఆ నిద్ర రావట్లేదు, గదిలో ఉక్క పోస్తుంటే గాలి కోసం అని. లౌసా? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మీకెలా తెలుసు? అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఎవరినో లవ్ చేస్తున్నావని. ఆ రోజు నిన్ను చేసుకోబోయే పెళ్లి కొడుకు వచ్చాడు, వచ్చి చూడమ్మా అని మీ నాన్నగారు నిన్ను పిలిచినప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా నువ్వు వచ్చినప్పుడే నేను అనుకున్నాను నువ్వెవరినో లవ్ చేస్తున్నావని. చెప్పు, ఎవరతను? విశ్వనాథ్, డాన్స్ ప్రొఫెసర్. అదిగో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఓ, ఆయిల్లా? గుడ్ సెలక్షన్. మీకు వారు తెలుసా? ఎస్, అతను తెలుసు. అతను నా ఇంట్లో ఉంచింది నువ్వేనని కూడా నాకు తెలుసు. నీ లవ్ గురించి అతనికి చెప్పావా? చెప్పాను. అతనేమన్నాడు? మీ నాన్నతో చెప్పు అన్నాడు. చెప్పేయచ్చు కదా. భయం వేస్తుంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? కృష్ణస్వామి. కృష్ణస్వామి, కృష్ణస్వామి, కిషన్ స్వామి. మీ అమ్మాయి ఇక్కడ ప్రేమలో పడింది, నువ్వు లేచిరా. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? గాలి కోసమని. అలా గాలి పోదు. ఆహా,
ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సంబంధం. సంబంధమా? రీసెర్చ్. రీసెర్చా? లవ్. లవ్వా? ముందు డాక్టర్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయి, సరేనా? ఈ విషయం నేను ముందే చెప్పా, నీదే లేట్. అమ్మయ్యా, రూట్ మార్చి నన్ను కాపాడాడు, నా పెళ్ళం బతికిపోయింది. తాళి కట్టని వాడికి ఒక్కటే రోదన, తాళి కట్టిన వాడికి ఎంతో వేదన. ఇప్పుడు చూడు, అర్థం కాని ఆవేదన. అమ్మో, ఎంత దూరం నుంచి చేసినా గురి తప్పలేదు కదా. సార్, నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో పట్టుకో పట్టుకో. నీకు నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. నెల రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్, 4 రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడుతున్నా. కానీ 4 రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది ప్రియా, మనం 6 రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాము, మీ నాన్నకి చెప్పలేదు? డాక్టర్, మీ కళ్ళ చూడు, నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే, అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులవో తెలియకుండా 6 రోజులకి వీడి మీద. సార్ సార్ సార్, ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను, కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథన్. విశ్వనాథన్నే పిల్లవాడు, చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించే మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను, వెళ్ళి రండి అయ్యా. నిజంగా? నిజంగా. ఎవరినో మర్చిపోయానే. స్వర్ణ, నా ప్రాణం పోయిన నా ప్రాణంతో నేను మాట్లాడినా. చొక్కా అంటే చొక్కా తిరగేసేసుకుని ఇంత గాడి చించుకునేసుకోవచ్చు కదా, మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడు సుత్తా, నా డబ్బు ఎండి కాసు, ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను, నీకెందుకు ఎక్కువ. పని పాప, ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతనుండగా నా కంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కను పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ టూ మచ్. ఏది? టూ మచ్. ఏది బాబు? ఏంటి, ఏమన్నారు? కోడి. కోడి ఏలేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు, కోపం వచ్చి కంప్లైంట్ చేశాడు. చెప్పండి అయ్యా. రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా, కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా. ఆయన, నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరన్నా, నువ్వు బయలుదేరిన ఆయన. ఏంటి, నువ్వు పాలు దాకి చిక్కిపోయావంట, బూష్ దాకి బలం అంటున్నాడు. అంతే అంతే. ఏంటి చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి అష్టవంకరులున్న అవిటివాడు అష్ట భార్యలు కావాలన్నా. ఓం హ్రీం కాళీ గోళీ హోళీ. హోలీయా? అది మార్వాడి పండగ కదా. ఓం హ్రీం భజన్ భజన్ భజన్. స్వామి, దెయ్యాన్ని మెల్లగా నెమ్మదిగా పిలవండి స్వామి, లేకపోతే అది పోయేటప్పుడు మన ముగ్గురిని చప్పరిచ్చేస్తుంది. అమ్మ
எனக்காக சுத்த தன்யாசி ராகத்துல ஒரு கீர்த்தனை பாடுறீங்களா? எவரு? நான் தாண்டா சந்திரமுகி. ఇంట్లో ఎవరు చూసినా భయంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. పోయినసారి ప్యాంట్ తో వచ్చినప్పుడు తలపాలతో వస్తాడు, నేను ఎవరు కలగన్నానా? అయ్యో అదేమిటి? నువ్వేంటి వేషం మార్చావు, ఫోన్లకు దొరకవు, ఏమైపోయావు? కైలాష్, నీ ఫోన్ వచ్చినప్పుడు అయ్యప్పకొండ మీద ఉన్నాను, కిందకు వచ్చాక విషయం తెలిసింది. తెలిసిన వెంటనే అక్కడి నుంచి నేను వాయు వేగంతో ఈయన ఏంటాడు, ఇదో పెద్ద టెన్షన్ పార్టీ కదా. ఈయన కాదు వీడా, మళ్ళీ వచ్చాడే. లోగడ 6 రోజులు ఉన్నందుకే ఆయుద్దాయం సగం తిన్నాడు, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాడు? దిగులు పడకండి, ఎక్కువ రోజులు నేనే ఉండను, కానీ అందరినీ కరెక్ట్ చేసాక పోతాను. కరెక్టా? కరెక్ట్. ఇంతవరకు బాగానే ఉంది, ఇక మీద ఏమన్నా జరిగిందో? నేను చూసుకుంటా బసయ్య. నువ్వు చూసుకుంటావా? ఏమే, పో లోపలికి, పో లోపలికి. గెటప్ మారింది కానీ క్యారెక్టర్ మారలేదే. రావే లోపలికి రా. ఒట్టి సందేహ ప్రాణి. ప్రాబ్లం మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరి వల్ల కాదు, తోటమాలి మనవరాలు ఉందే దుర్గా, తన వల్లే ప్రాబ్లం. తోటమాలి మనవరాలు దుర్గా వల్ల? నీ ప్రియమైన భార్య గంగాదేవి ఎక్కడా? ఏం చేస్తున్నారన్నయ్య? జలుబు చేస్తుందమ్మా, ఆవిరి పెడుతున్నాను. మహాదారుణమైన వ్యాధి, మందులు వేసుకుంటే వారం రోజుల్లో పోతుంది, మందులు వేసుకోపోతే 7 రోజుల్లో పోతుంది. వదిలే వదిలే, నా పెళ్ళం కనపడిందా? లేదే. అయ్యో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదే. ఏంటి, నీకు జలుబు చేసిందా? 2 రోజులు. అయ్యో, ఇది సూపర్ మెడిసిన్ అమ్మా, రాచెల్లాయ్, ఇద్దరం కలిసి ఆవిరి పట్టుకుందాం రా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంట్రా నా పెళ్ళాన్ని చూసావా?
నీకన్నా ముందు నీ పిల్లని నేనే కదరా చూసింది. ఏంటి నువ్వు అనేది? అరే ఛీ, తెలివి తక్కువ. నీకు పిల్లని చూడటానికి వెళ్ళినప్పుడు నీ పిల్లని ముందు చూసింది నేనే కదరా. అమ్మయ్యా, మరీ వంచకండి, ఉప్పిరాటం లేదు. నా పెళ్ళం గుంత పడుతుంది. కాళ్ళు కొంచెం లోపలాక్కో, గ్యాప్ండకూడదు. అలాగే. అయ్యో, నా గోడు ఎవరు కనిపించుకోను, నా కళ్ళ ముందే ఇంత ఘోరం తెరిగిపోతుంది. దుప్పటి కప్పుకుని మరీ క్యారం బోర్డు ఆడుతున్నాడు. చెమట కారుతుంది. చెమట కారుతుంది, అది సరే. ఈ మాత్రం కూడా మీ ఆయనకి తెలీదా? అదొట్టి వేస్ట్ కేసు. ఉన్నమాట అన్నావు. ఏది ఏవైనా డాక్టర్ డాక్టర్. నేను ఇలా ఎంత మందికి చేస్తుంటాను. సూపర్ మ్యాటర్. ఇట్ట 7 రోజులు చేయాలి. ఇప్పుడు హాయిగా ఉంది. సూపర్ పవర్. పవరా? దెయ్యాన్ని మించిన దెయ్యంలా ఉన్నాడు స్వామి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నాను ఇంటి పని మనిషినే. ఈ ఇంట్లో ఆడది, అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రినా, కరీనా, ప్రియాంక, మలైక, రండి త్వరగా రండి. ప్రేమ చీప్ కా సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, సికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు, ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి.